కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. త్రిమూర్తి స్వరూపమైన సత్యనారాయణ స్వామి రామావతారంలో తన భక్తుడైన రత్నాకరుడికి ఇచ్చిన మాట కోసమే అన్నవరంలోని రత్నగిరిపై ఆవిర్భవించాడు. భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి కదిలిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చని పండితులు చెబుతున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. ఒకసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరవలసిందే. వాయిదా వేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది ఆ వ్రత కథలోనే కనిపిస్తుంది. అంకిత భావంతో నియమనిష్టలతో ఈ వ్రతం చేసిన వారికి స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సమస్త దోషాల నుంచి సమస్యల నుంచి బయటపడేసి వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే కార్తీక మాసంలో చేయడం వలన కలిగే ఫలితం విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కార్తీక పౌర్ణమి మరింత విశేషమైనదిగా చెప్పబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.